అధ్యక్ష, చౌడవరం పోలీస్ స్టేషన్కి సంబంధించి అది మరమ్మతులు కూడా వీలు కానంత శిథిలావస్థకు చేరుకున్న మాట వాస్తవం అధ్యక్ష. ఇది స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వారి హయాంలో నిర్మించినటువంటి భవనం. 1966 నుండి ఈ భవనం సర్కిల్గా ఉపయోగిస్తున్నారు అధ్యక్ష. పైకప్పు గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయి. సర్కిల్ కార్యాలయ నిర్వాహకు రికార్డులను జాగ్రత్తగా భద్రపరచడానికి ఈ భవనం తగిన విధంగా లేనటువంటి మాట వాస్తవం అధ్యక్ష. ప్రతిపాదనలు పంపిస్తే దానికి సంబంధించి మంజూరు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా వివిధ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి ప్రస్తుతానికి మన రాష్ట్ర వ్యాప్తంగా 12 స్టేషన్లు ఇప్పటికే నిర్మించడం జరిగింది. వాటిని ప్రారంభించవలసి ఉంది అధ్యక్ష. అదేవిధంగా 5 సర్కిల్ స్టేషన్స్ కంప్లీట్ కావడానికి దగ్గరలో ఉన్నాయి. అదేవిధంగా 12 సర్కిల్స్ ప్రపోజల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇంకా 10 సర్కిల్స్ మంజూరై గ్రౌండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం 39 సర్కిల్స్ ఇప్పుడు నిర్మాణం జరుపుకోవాల్సినవి కానివ్వండి, నిర్మాణం జరిగినటువంటివి లేదా ప్రతిపాదించబడినవి ఉన్నాయి. మిగిలినటువంటి సభ్యులు చెప్పినటువంటి ప్రపోజల్స్ తెప్పించి పరిశీలిస్తాం అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి నిర్మాణాలు పూర్తి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు సంబంధించి విశాఖపట్నం, అనంతపురం, అదేవిధంగా ఈస్ట్ గోదావరి, కృష్ణ, తిరుపతి, ప్రకాశం, గుంటూరు, కడప, రాజమండ్రిలో ప్రస్తుత నిర్మాణంలో ఉన్నాయి అధ్యక్ష పోలీస్ స్టేషన్స్. అవన్నీ కూడా ప్రారంభం కావాల్సి ఉంది. ఇంకా ఏదైనా సభ్యులకు అవసరమైనటువంటి ప్రతిపాదనలు ఉంటే వాటిని పరిశీలించి మంజూరు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా మైలవరం శాసనసభ్యులు అడిగినటువంటి ప్రశ్న, అది చాలా స్టేషన్లో అంటే చాలా నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి సమస్య అధ్యక్ష. దాన్ని రీఆర్గనైజ్ చేసి ఏ విధంగా పాలనా సౌలభ్యం ఉంటుందో ఆ విధంగా చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.